ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్ శంకరం లోకశంకరం ఇతరవ్యపదేశాత్ హితాకరణాది దోషప్రసక్తిః. ఇది పూర్వపక్ష సూత్రం. హితాకరణాది ప్రసక్తి అని ఉంది, పోల్లండి. ఇక్కడ దోష అనుంది, అది బహుశా ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. దోష పదం లేకున్నా కూడా మేనేజ్ చేయొచ్చు, అవి దోషములే అవుతాయి, సమాసంలో ఉంది కాబట్టి. అద్వైతాన్ని బుద్ధికి తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అని ఏదో ఇంకా ఏదో ఉంది, పంచదశలోదో ఎక్కడదో. అద్వైత సంస్కారము, వాసన అంటే సంస్కారము, అది కలగాలంటే మహాపుణ్యం చేసి ఉండాలి. నేను చూస్తూ ఉంటాను, అంటే ఒక ఫిలాసఫర్స్ దృష్టితో చూడడమే తప్ప ఒక వాది యొక్క దృష్టితో చూడడం కాదు. వాళ్ళు ద్వైతులు మనం అద్వైతులము అనే ఆ రకమైన సెక్టేరియన్ దృష్టితో చూడకూడదు. అలా చూస్తే ఎప్పుడూ తప్పే. అందరూ ఆత్మస్వరూపులే అయ్యుండి కూడా కొంతమందికి అద్వైతం బుద్ధికి రావటం చాలా కష్టమవుతూ ఉంటుంది. దీంట్లో సామాన్యులు ఏం చేస్తారంటే, వాళ్ళ అద్వైతానికి దూరంగా వాళ్ళ కర్మలు చేసుకుంటూ ఉపాసనలు చేసుకుంటూ బతికేస్తారు. కానీ వీళ్ళలో కొంతమంది గడుసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు సామాన్యులు కాదు, గడుసు. వాళ్ళు సంస్కృతం అది బాగా చదువుకుంటారు, పాండిత్యాన్ని సంపాదిస్తారు, మంచి వక్తృత్వం ఉంటుంది, ఏదైనా రాశారంటే మంచి కవిత శక్తి ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళలో ఒక పర్సనాలిటీ ఉంటుంది, మోస్ట్ యాక్టివ్ ప్రోయాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీకి ఈ గడుసుదనము, తెలివితేటలు, సంస్కృత భాష పాండిత్యము, కవితా శక్తి ఇవన్నీ తోడయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే, సామాన్యుల బుద్ధికి రావడానికి ఇబ్బంది కలిగించే అద్వైతాన్ని తిరస్కరించడానికి, దాన్ని నిరాకరించి ద్వైతమే సత్యము అని నిరూపించటానికి ఈ సామగ్రిని అంతనే ఉపయోగిస్తారు. వాళ్ళు చేసే పనది, వాళ్ళు తమకున్న గడుసుదనాన్ని, తెలివితేటల్ని, అద్వైతాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించరు, అద్వైతాన్ని తిరస్కరించడానికి ఉపయోగిస్తారు. ఆ రకంగా మీకు అనేక వాదాలు వస్తాయి. వాళ్ళేవో పెద్ద పెద్ద పూర్వపక్షాలు మేము చెప్తున్నామని అనుకుంటారు. ఆ పూర్వపక్షాలన్నీ ఇక్కడి నుంచి శంకరుల భాష్యాల నుంచి వచ్చిన శంకరుల భాష్యాల్లో వాటన్నిటినీ కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసిన పూర్వపక్షాలని వాటికి మళ్ళీ వాటిని పునరుజ్జీవింపజేసి వాటికి మళ్ళీ రిజెక్ట్ అయిపోయిన దానికి మళ్ళీ ప్రాణం పోసి దానికి అడ్డబొట్లో నిలువుబొట్లో పెట్టి దాని చుట్టూ కొంత కర్మకాండం లేవనెత్తి, సో దట్ పాపులర్ యాక్సెప్టెన్స్ దానికి తీసుకొచ్చి మీరు బొట్లో ఇవి పెట్టి పూజ మొదలు పెడితే పాపులర్ యాక్సెప్టెన్స్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ కొంత సూపర్ స్ట్రక్చర్ డెవలప్ చేసి, సో దే గెట్ ఇన్ టు ద మోల్డ్ ఆఫ్ ఎ ఫిలాసఫర్. ఆ రకంగా ఒక ఫిలాసఫీ సమాజంలో వస్తూ ఉంటుంది. అద్వైతాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ మౌలికమైన ఇబ్బంది కారణంగా ఇటువంటి వాదాలన్నీ పుడుతూ ఉంటాయి. కుక్క గొడుగులు పుట్టినట్టుగా ఈ వాదాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. తత్వాన్ని తెలుసుకోవడం కష్టం కదా. ఇప్పుడు భారతదేశానికి క్షేమం చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అనే మాట పక్కన పెడితే కుక్క గొడుగులు పుట్టినట్టుగా పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉండి మరి వీళ్ళందరూ ప్రజాసేవ చేసేస్తే దేశం ఇప్పటికి ఎక్కడ ఉండాలి? అలాగే పొలిటీషియన్స్ ఎలా అయితే ప్రజలకి ది ఫెయిల్ ఇన్ డెలివరింగ్ ద ట్రూత్, ద బెనిఫిట్ టు ది పీపుల్, సిమిలర్లీ దీస్ రిలీజియస్ హెడ్స్ అండ్ రిలీజియస్ పీపుల్, రిలీజియస్ మాస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, దేర్ ఆర్ ఆల్వేస్ వర్ది ఎక్సెప్షన్స్. వాళ్ళు జనాలకి వాళ్ళని ఆ సంసార బంధం నుంచి విముక్తి చేసే ప్రయత్నం ఏమీ లేదు. అలాగా కారణం ఏంటంటే ట్రూత్కి దూరంగా ఉంటే అది అలాగే ఉంటుంది.
ఇప్పుడు అద్వైతాన్ని అవగాహనకి తెచ్చుకోవటంలో ప్రధానమైన ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే, పాపులర్ అండర్స్టాండింగ్కి భిన్నంగా ఉంటుంది ఇది. ఒకటి భోక్త వేరు, భోగ్యము వేరు, అది చూసాం. జడము వేరు, చేతనము వేరు అనేది నవిలక్షణత్వాధికరణంలో అది మళ్ళీ ఏడో చూస్తాం. ఇక్కడ ఏమిటంటే అద్వైతము అంటే జగత్తు ఈశ్వరుడు ఒకటవ్వాలి, అంటే భోక్తాభోగ్యము ఒకటి అవుతున్నట్టుగా అవుతోంది. ఆ సమస్యను మనం పరిష్కరించాము. ఇంకో సమస్య వస్తుంది, జీవుడు ఈశ్వరుడికి అభేదం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే జగత్తుకి ఈశ్వరుడికి అభేదం దగ్గరికి వచ్చేప్పటికి జగత్తు జడము, ఈశ్వరుడు చేతనుడు. ఎవరు కూడా జడ ఈశ్వరుణ్ణి అంగీకరించరు. జడమైన విగ్రహాదుల్లో కొలిచినప్పటికీ కొలవబడే ఈశ్వరుడు చేతనుడుగానే స్వీకరింపబడతాడు. కాబట్టి జగత్తు జడమైన జగత్తు చేతన చేతనతత్వం నుంచి ఎలా వస్తుంది, ఆ ఉపాదానం ఎలా అవుతుంది, అవడానికి వీల్లేదు. ఉపాదానం అయితే కానీ అభేదం పొసగదు. కాబట్టి ఆ సమస్య ఎప్పుడూ అలాగే ఉంటుంది, జడమైన జగత్తు చేతన ఈశ్వరుడి నుంచి ఎలా పుడుతుంది అనే సమస్య ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది అద్వైత, అది ద్వైతులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాదాలన్నీ దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే జీవేశ్వరుల అభేదం. ఈ జీవుడు ఎందుకు కొరగానివాడు, ఏమీ చేతగానివాడు, సకల జగత్తుని సృష్టించిన పరమేశ్వరుడితో వీడికి ఐక్యం ఏమిటి అసలు? ది బెస్ట్ యూ కెన్ డూ ఈజ్ వీడు ఆ పరమేశ్వరుని యొక్క అంశ అని చెప్పేసి వదిలేయాలి తప్ప ఐక్యాన్ని నువ్వు ఎన్నడూ సాధించలేవు అని ద్వైతుల యొక్క పెద్ద ఆగ్రహం వాళ్ళది. అక్కడి నుంచి వచ్చింది అది హితాకరణాది దోష ప్రసక్తి. ఇప్పుడు జీవుడే ఈశ్వరుడైతే జీవుడు తన చుట్టూ ఉండే జగత్తుని తనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు కదా, వీడు ఈశ్వరుడే కదా. మరి జగత్తును సృష్టించిన వాడు వీడే కదా, జీవుడే ఈశ్వరుడు అభేదం అన్నావు. ఈశ్వరుడు అంటే సృష్టికర్త అంటే ఓ రకంగా జీవుడే సృష్టికర్త అయినట్టు అయింది కదా. మరి వీడు సృష్టికర్త అయినప్పుడు ఆ సృష్టి ఏదో తనకు అనుకూలంగా ఏడవకుండా తనకి విరుద్ధంగా ప్రతికూలంగా సృష్టిని తయారు చేసుకుని ఆ తర్వాత నాకు ఈ సృష్టి నాకు ఇబ్బంది కలిగిస్తోందని ఏడవడం, ఇది ఎక్కడ తెలివితేటలు, ఇలా ఎక్కడైనా ఉంటుందా? హిత అకరణము, తనకి ఏది హితమో అది వీడెందుకు చేసుకుంటున్నట్టు, ఏది హితమో అది ఎందుకు చేసుకోవటం లేదు. రోగాలను సృష్టించడం ఎందుకు, రోగాలను వీడు ఎందుకు రోగాలు లేకుండా సృష్టించుకోవచ్చు కదా. వీడే కదా మరి సృష్టిక, దేవుడికి వీడికి ఒకటే అయినప్పుడు ఈ రోగాలను ఎందుకు సృష్టించుకున్నట్టు, బంధువియోగము, దుఃఖములు ఇవన్నీ ఎందుకు, ధన నష్టము వీటన్నింటినీ ఎందుకు సృష్టించుకోవడం, మళ్ళీ వీటిని సర్దుబాటు కోసం మళ్ళీ గ్రహాలని వాటిని పట్టుకోవడం, ఆ గ్రహాలని వీడేగా సృష్టించింది, అవేవో సరిగ్గానే సృష్టిస్తే పోయేది కదా. గురు చండాల యోగాన్ని ఎందుకు సృష్టించాలి, గురు బృహస్పతి యోగమో ఏదో అలాంటి మంచి యోగమే సృష్టిస్తే పోలేదా, కుజదోషం ఎందుకు సృష్టించాలి, అలాంటి వ్యతలు ఎందుకు సృష్టించాలి, వాటిని సృష్టించడం వాటితో దుఃఖపడుతూ ఉండడం అంటే వీడు, వీటి చేతిలో ఏమీ లేదు, వీడు ఎందుకు కొరగాని వాడే, కాబట్టి వీడు ఈశ్వరునికి అభేదం పోసగదు. ఇది సిద్ధాంతం, ఇది పూర్వపక్షం. ఈ పూర్వ ఇది ఇక్కడ పూర్వపక్షం. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ పూర్వపక్షం, సిద్ధాంతం వేరే వస్తుంది. ద్వైత గ్రంథాలలో ఈ ఫిలాసఫర్స్ ఉంటారు కదా, వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, వాటికి వాళ్ళు చక్కగా పూజలో అవి చేసి చదువుకుంటూ ఉంటారు. వాటిల్లో ఇక్కడ ప్రస్తావించి తిరస్కరించిన పూర్వపక్షాన్ని అక్కడ సిద్ధాంతం చేసి పెట్టుకుంటారు వాళ్ళు. అక్కడ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, చూడవయ్య జీవుడు ఇలా ఉన్నాడు, దేవుడు అలా ఉన్నాడు, వీడికి హితం చేయాలంటే దేవుడు చేయాలి, కానీ వీడు తనకి తాను హితం ఎలాగూ చేసుకోలేడు, చేతగానివాడు కదా, కాబట్టి వీడు దేవుడికి భక్తి చేయడానికి పనికొస్తాడు తప్ప ఇంకా దేనికి పనికిరాడు, కాబట్టి వీడేం చేయాలి, కింకరహ, దేవుడి దగ్గర నిలబడి కింకరోమి అని అడగాలి, నేను ఏం చేయమంటావు దేవుడా అని అడగాలి. అంటే దేవుడు చెప్తాడు. దేవుడు ఎవరు ఎలా చెప్తాడు అంటే గురువు ద్వారా చెప్తాడు. గురువు మధ్యవర్తిగా ఉంటాడు, గురువు ద్వారా వీడేం చేయాలో దేవుడు చెప్తాడు, అది వీడు చేయి అంతే, అందుకు పనికొస్తాడు తప్ప వీడు దాసుడు. కాబట్టి వీడి హితాన్ని వీడు చేసుకోలేడు. దాసుడికి బాంఛం దొరకి హితం చేయాలంటే ఎవడు చేయాలి, దొర చేయాలి.
వాడికి వీడంతా వీడే హితం చేసేసుకునే వాడైతే ఈ బాంఛం దొర అనే మాట ఎందుకు? వీడు బాంఛం, వీడికి దొర హితం చేయాలి, తనంత తను హితం చేసుకోలేడు. బాంఛన్ను దొర ఒకటైపోతారా ఎప్పుడైనా? అవరు. అది సిద్ధాంతం. ఇది ఇక్కడ పూర్వపక్షము, అక్కడ సిద్ధాంతం. మీకు అర్థమైందా? నేను నిన్న పాఠం చెప్తూ అభయం దగ్గర ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ఇలా చెప్తాను పాఠాలు ఏమిటో విని వాళ్ళలో వివేకవంతులైతే మీలాంటి వాళ్ళైతే సర్దుబాటు చేసుకుని అర్థం చేసుకుంటారు, కానీ కొంతమందికి అర్థం అది ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పేసిన తర్వాత నాలుగు ఖర్చు కూడా నాకు అలవాటు. విప్ర పశ్చిమ బుద్ధయ, నేనేమన్నానంటే దేవుడితోటి నీకు భేదము ఉన్నంత వరకు నీకు భయం తప్పదు. ద్వితీయాద్వై భయం భవతి. ఇది అద్వైత వేదాంతం. ఇది పురాణం కాదు. ఇది ఇక్కడ దేవుడితోటి కూడా అభేదమే ప్రతిపాదింపబడుతుంది. ఎప్పుడైతే నీకు ఈశ్వరునికి అభేదమును నువ్వు పరిగణనలోకి తీసుకుంటావో అప్పుడు మాత్రమే ప్రేమ అనేది ఉంటుంది తప్ప భయం పోవడం అనే మాట ఉండదు. ఈశ్వరుడు వేరు నేను వేరు అన్నప్పుడు ఏముంటుంది? ప్రేమ ఉంటుందా? భయం ఉంటుందా? భయం బాంఛం దొరలోనూ బాంఛానికి ప్రేమ ఉంటుందా? భయం ఉంటుందా? భయమే ఉంటుంది, ప్రేమ ఉండదు. ప్రేమ ఉండే అవకాశమే లేదు. ఇట్ ఈజ్ నాట్ థియరిటికల్లీ పాసిబుల్ ప్రేమ ఉండడం అనే ప్రసక్తి లేదు. భయమే ఉంటుంది. ఎవ్రీబడీ నోస్ ఇట్ భయమే ఉంటుంది దేవుడికి, దేవుని ఎడల భక్తుడికి. కాబట్టి సంసారం అంటే ఏమిటి? భయమే సంసారం, ఇంకా వేరే సంసారం ఏం లేదు, అదే సంసారం. కాబట్టి సంసారం నుంచి విముక్తి కలగాలి అంటే అభేదము తప్ప మరి ఒక గతి లేదు. ఇది సిద్ధాంతం. ఇందాక చెప్పింది పూర్వపక్షం, ఇప్పుడు చెప్పింది సిద్ధాంతం. ఓకే, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇతర వ్యపదేశాత్ హితాకరణాది దోష ప్రసక్తి. ఇతరుడు అంటే జీవుడు, ఇతరుడు అంటే బ్రహ్మ, రెండే ఉన్నాయి కదా. బ్రహ్మ జీవుడు ఉన్నప్పుడు ఇతరుడంటే జీవాపేక్షయ ఇతరుడు బ్రహ్మ అవుతాడు, బ్రహ్మాపేక్షయ ఇతరుడు జీవుడు అవుతాడు. ఇక్కడ ఏం చెప్పారు? బ్రహ్మంతో మొదలుపెట్టి ఈ బ్రహ్మ ఇతరుడే అని చెప్పారు. అంటే జీవుడే, బ్రహ్మ జీవుడే అని చెప్తే ఇతర వ్యపదేశాత్, వ్యపదేశం అంటే చెప్పడం, అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మ జీవుడే అయినప్పుడు ఈ బ్రహ్మ ఈ జీవుడుగా ఉంటూ తనకు హితము కాని వాటిని ఎందుకు చేసుకున్నట్టు? హితాకరణాది దోష ప్రసక్తి వస్తుంది. లేదా అది అదర్వే చెప్పండి, జీవాపేక్షయ జీవుడు బ్రహ్మయే అని మీరు చెప్పినట్లయితే జీవుడు బ్రహ్మయే అయి ఉండి తనకు హిత అకరణము చేసుకోవాలి తప్ప, హితకరణము చేసుకోవాలి తప్ప హిత అకరణం ఎందుకు చేసుకున్నట్టు? కాబట్టి రెండు రకాలుగాను చెప్పచ్చు. ఇలాంటి దోషాలు అద్వైతంలో వస్తున్నాయి. ఇది పూర్వపక్ష సూత్రం. ఓకే, నెక్స్ట్ అధికంతు భేద నిర్దేశాత్ అని తూ పెట్టేకి సిద్ధాంత సూత్రం అక్కడ వస్తుంది. ఓకే, అన్యథా పునః చేతన కారణవాద ఆక్షిప్యతే. చేతనం బ్రహ్మ జగత్ కారణం అని సిద్ధాంతం. చేతనమైన బ్రహ్మ జగత్తునకు కారణము. దీన్ని ఇంతకుముందు దాన్ని ఆక్షేపించారు, దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఎలా అబ్జెక్ట్ చేశారు? జగత్తు జడము, జడమైన జగత్తునకు చేతన బ్రహ్మ కారణం ఎలా అవుతుంది? కారణం అంటే ఉపాదానం అనే అర్థం, ఇంకో వేరే అర్థం కాదు. కాబట్టి జడమైన జగత్తుకి జడము ఉపాదానం అవ్వాలి తప్ప చేతనము ఉపాదానం ఎలా అవుతుంది అని ఆక్షేపం చేశారు. ఇప్పుడు ఇంకో రకమైన ఆక్షేపం చేస్తున్నారు. అన్యథా పునః సుచేతన కారణవాద ఆక్షిప్యతే. ఈ జగత్తులో జీవులు కూడా ఉన్నారు. ఈ జీవులు ఈశ్వరుని నుంచి వచ్చిన వాళ్లే తప్ప జీవతత్వమే పరమాత్మ, పరమాత్మయే సర్వము అనే మాట వాళ్ళు ఒప్పరు. వాళ్ళు ఏమని చెప్తారంటే చిదచిద్విశిష్ట విష్ణువు అద్వైతము అని చెప్తారు. చిత్ అంటే జీవులు, అచిత్ అంటే జగత్తు. కాబట్టి జడ జగత్తు సత్యము, నానాత్మ విశిష్టము. అయో వీళ్ళు ఈ కింకరులైన జీవులు, వేర్వేరుగా ఉన్న జీవులు సత్యము. ఈ రెండు సత్యములను
ఇలా పట్టుకుని ఆ పైన విష్ణువు ఒక్కడే ఉంటాడు. అది అద్వైతం. ఇక్కడ కాదు అద్వైతం, ఇక్కడ కాదు. ఇక్కడ ఏమిటి? చితు, అచితు, ఈ రెండు ఉంటాయి, ప్రాప్స్ రెండు ఉంటాయి. వీటి మీద విష్ణు ఒక్కడు ఉంటాడు. అక్కడ అద్వైతం, ఇక్కడ అద్వైతం లేదు. మరి శివుడిని ఏం చేస్తారంటే జీవుల్లో పడతాడు శివుడు వచ్చి. జీవుల్లో లెవెల్స్ ఉంటాయిగా, ఆ లెవెల్లో బ్రహ్మ కింద లెవెల్లో పెడతారు. బ్రహ్మ శివుడికి తండ్రి. అంత థియాలజీ అంతా బిల్డప్ చేసేస్తారు. ఆ థియాలజీ అంతా అదంతా సిద్ధాంతం. బ్రహ్మను ఎక్కడ పెడతావు, విష్ణువుని ఎక్కడ పెడతావు, కుమారస్వామిని, విఘ్నేశ్వరుణ్ణి, ఈ పురాణ దేవతలందరికీ వాళ్ళ పొజిషన్స్ అన్నింటినీ పెడతారు ఈ జీవుల్లో. వాళ్ళ కింద దేవతలు ఉంటారు, వాళ్ళ కింద మనుషులు ఉంటారు, వాళ్ళ కింద రాక్షసులు ఉంటారు. ఇది జీవవర్గము, ఇటు జడవర్గము. ఈ రెండు పునాదుల మీద విష్ణు వల్ల నిలబడి ఉంటాడు అక్కడ. ఈ జీవుల్లో కొంతమంది వాళ్ళు మండు కప్పులు ఫ్రాగ్ లీప్ చేసి ఆ విష్ణువు చేరిని విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి సరిగ్గా విష్ణువు ఎలా అయితే నాలుగు చేతులు కలిగి ఉంటాడో వీళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి. కానీ విష్ణువు వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, ఆవిడ మాత్రం వీళ్ళ వక్షస్థలం మీద ఉండదు. ఆ తేడా అలాగే ఉంటుంది. ఓరు వీళ్ళ తస్సదియా, ఇది పెద్ద చర్చ. దీని మీద పండితులందరూ కలిసి దీని మీద ఒక గంట సేపు చర్చ. నేను విన్నాను, ఆ చర్చ అంత శ్రద్ధగా విన్నాను నేను. అప్పుడు అనుకున్నా, ఓహోహో, వీళ్ళు లోకల్ జమీందారీ సిస్టాన్ని రిప్రొడ్యూస్ చేశారు ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది. అది నిన్న పాఠంలో నోరు దారే అనేశాను, అది జరిగిన కథ. కాబట్టి ఈ రకంగా అద్వైతానికి, అనుభవానికి రావటానికి ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ చేతన కారణవాదాన్ని, ఈ జీవ ఈశ్వర భేదాన్ని పట్టుకుని మళ్ళీ ఆక్షేపిస్తున్నారు. ఏమిటో చేతన బ్రహ్మ ఏకం అద్వితీయం జగత్ కారణం అంటావు, జీవులకి ఆ బ్రహ్మకి అద్వైతం ఎలా కుదురుతుంది అని ఆక్షేపిస్తున్నారు. ఎందుకో తెలుసునండి, చేతనాద్ధి జగత్ ప్రక్రియాయాం ఆశ్రీయమాణాయాం హితాకరణాదయో దోషాః ప్రసజ్యంతే. ఆ వాక్యాన్ని బట్టి సూత్రంలో దోష శబ్దం ఉండాలి అని నాకు అర్థమైపోతుంది. సూత్రంలో దోష శబ్దం ఉండాలి, ఎందుకంటే శంకరులు సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన. హితాకరణాది దోష ప్రసక్తి, ఆయన అంటున్నారు చూడండి, హితాకరణాదయ దోషా ప్రసజ్యంతే. హీ బికాస్ ఈ ఆక్షేపం ఏమిటంటే, చేతనము నుండే, చేతన బ్రహ్మ నుండియే సకల జగత్తు పుట్టింది అన్నప్పుడు అభేదం. జగత్తుకి చేతన బ్రహ్మకి అభే ఉపాదానం, కారణం అంటే ఉపాదానం. చేతన బ్రహ్మయే జగత్ కారణ, జగత్ ఉపాదానము అని మీరు అన్నప్పుడు జగత్తుకి చేతన బ్రహ్మకి అభేదం వస్తుంది, ఆక్షేపం అయింది. జీవులకి బ్రహ్మకి అభేదం వస్తుంది, దీని మీద సమస్యలు వస్తాయి. అటువంటి ప్రక్రియను మీరు ఆశ్రయించినట్లయితే సమస్యలు వస్తాయి. ఏమిటి ఆ సమస్యలు? హితాకరణము మొదలైన దోషములు ప్రసక్తమగును వివరిస్తారు. కుతః ఈ దోషాలు ఎందుకు వస్తాయండి? ఇతర వ్యపదేశాత్, ఇతర వ్యపదేశమును బట్టి వస్తాయి. అది సంగ్రహవాక్యం వివరణ. ఇతరుడంటే శారీరుడు, ఇతరుడంటే శారీరుడు, బ్రహ్మ కంటే వీడు ఇతరుడు. ఓకే, శారీరుడు అంటారు అంటే శరీరంలో ఉన్నవాడు. శరీరంలో ఉన్నవాడు బ్రహ్మయేనా అంటే కాదు, ద్వైతం. బ్రహ్మయే అద్వైతం. శరీరంలో ఉన్నవాడు బ్రహ్మయే అయితే మరి వీడికి స్టాక్ మార్కెట్లో లాస్ ఎందుకు వచ్చింది? రాకూడదు కదా. స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చి వాడు తల పట్టుకుని ఏడుచుకుంటున్నాడు, అదే వాడు బ్రహ్మయ్య అయితే అలా. బ్రహ్మ అయితే ఏం చేస్తాడు? స్టాక్ మార్కెట్ని తనకు అనుకూలంగా పెట్టుకుని హ్యాపీగా ఉంటాడు. వీడు శారీరుడు బ్రహ్మయ్య అయితే మరి వీడి భార్య వీడు చెప్పిన మాట ఎందుకు విందు? ఇది ద్వైతం అంటే ఇలా ఉంటుంది. మరి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి యూ హ్యావ్ టు అకౌంట్ ఫర్ దీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్.
వీడు కొడుకు వీడు చెప్పిన మాట విండు, వీడు పిల్లలు వీడు చెప్పిన మాట విందు, స్టాక్ మార్కెట్లో వీడు ఎప్పుడూ ఫెయిలే, మరి వీడు బ్రహ్మ ఎప్పుడు ఎందుకు అయ్యాడండి, ఎప్పుడయ్యాడండి, హౌ హీ బికేమ్ బ్రహ్మ? వీడికి ప్రమోషన్, వీడి బతుకు మొత్తం మీద వీడికి ఎప్పుడూ ప్రమోషన్ లేదు. వీడు బ్రహ్మ ఎడా, ఎలా అవుతాడు వీడు బ్రహ్మ? ఇవన్నీ హితాకరణము అనే కేటగిరీలోకి వస్తాయి. ఈ దోషాలన్నీ వస్తాయి ఇతర వ్యపదేశం చేసినట్లయితే. శారీరుడు బ్రహ్మే అని మీరు పట్టుకుంటే ఇన్ని సమస్యలు వస్తాయి. ఇక్కడ శంకరులు జీవశబ్దాన్ని వాడకుండా శారీర శబ్దాన్ని వాడతారు, శరీరమునందున్నవాడు అని వాడతారు. మీరు జీవుడు అన్నారనుకోండి, మళ్ళీ మొత్తం గరుడ పురాణం అంతా వచ్చి నెత్తిమీ కూర్చుంటుంది. అంచేతన జీవుడు అని అనద్దు. జీవుడు అనగానే పుణ్యాత్ముడా పాపాత్ముడా? పుణ్యాత్ముడైతే స్వర్గానికి పోతాడు, పాపాత్ముడైతే నరకానికి పోతాడు. గోదానం చేసాడా లేదా? ఇంక ఇదంతా మొత్తం అంతా డబ్బడబా ఇటకలు పెద్దది ఏదో నెత్తి మీద పడిపోయినట్టుగా మొత్తం అన్నీ వచ్చి పడిపోతాయి. అంచేత వద్దు, ఆ జీవుడు అనే మాట అనద్దు. మీరేమంటారంటే శారీరుడు అంటూ ఉండండి, నాన్ కమిటల్గా ఇటు అలద్దు అటు అలద్దు. శారీరుడు అంటూ ఉంటే మొత్తం మేము కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నాము అంటే ఎటువైపు మొగ్గుతావో చెప్పొద్దు, శారీరుడు అనండి అంతే. అప్పుడు అట్లీస్ట్ ఈ జీవశబ్దంతో పాటుగా వచ్చేటువంటి పెద్ద సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇట్ రిమైన్స్ ఎట్ డిస్టెన్స్. మనం విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు. కాబట్టి శారీర శబ్దాన్నే వాడతారు. ఇతరస్య శారీరస్య బ్రహ్మాత్మత్వం వ్యపదిశతి శృతి స ఆత్మతత్వమసి శ్వేతకేతో ఇది ప్రతిబోధనాత్. ఇప్పుడు అద్వైతులు అంటే ఏకత్వాన్ని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, ఇతరుడు అంటే శారీరుడు, వీడు బ్రహ్మయే, బ్రహ్మకి వీడికి అభేదము, వీడి ఆత్మ బ్రహ్మయే అని చెప్తోంది అని వీళ్ళు చెప్తున్నారు. పైగా శృతిని కోట్ చేస్తున్నారు కూడా. శృతి చెప్తోంది కదా ఏమని, స ఆత్మ తత్వమసి శ్వేతకేతో, ఏ శ్వేతకేతో అని ప్రతిబోధనం అంటే తండ్రి కొడుకుని బోధిస్తున్నాడు, వాడిని మేల్కొల్పుతున్నాడు. ఒరే శ్వేతకేతు, అది ఆత్మ, ఐతదాత్మ్యమిదకం సర్వం అని మొదలవుతుంది. ఆ ఆత్మ నీవే, అంటే ఈ జగత్తంతా కూడా ఏ పరమాత్మ నుంచి ఆవిర్భవించిందో సహా ఆత్మ తత్వమసి అని. ఐతదాత్మ్యమిదకం సర్వం, ఈ సర్వమునకు ఏది ఆత్మయో అది పరమాత్మ, ఆ పరమాత్మ నీవే అని బోధిస్తోంది శృతి అని మనం చెప్తున్నాం. అంటే ఏమిటి, ఈ శారీరుడు ఎవరు ఇప్పుడు? పరమాత్మ. మరి శారీరుడు పరమాత్మ అయితే హితాకరణం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? హితకరణం ఉండాలి తప్ప హితాకరణం ఎందుకు వచ్చింది అని పూర్వపక్షం. యద్వా, ఇంకో రకంగా చెప్పండి. ఇక్కడ ఇతర శబ్దానికి శారీరుడు అని అర్థం చెప్పాం కదా, ఇప్పుడు ఇతర శబ్దానికి బ్రహ్మని అర్థం చెప్పండి. ఇతరస్య చ బ్రహ్మణ శారీరాత్మత్వం వ్యపదిశతి తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ ఇతి స్రష్టురేవ అవికృతస్య బ్రహ్మణ కార్యానుప్రవేశేన శారీరాత్మత్వ ప్రదర్శనాత్. బ్రహ్మసూత్ర భాష్యంలో ఉండే సంస్కృత పంక్తి రచన అత్యంత మధురంగా ఉంటుంది. ఆ సంస్కృత భాషలో బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు, లోతైన అనుభవం గల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. రచన చాలా 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 పొందికగా, చిక్కగా, చాలా అందంగా అందంగా ఉంటుంది అది. సో ఎనీవే, ఇతర శబ్దానికి బ్రహ్మను అర్థం చెప్పండి. ఇతరుడు బ్రహ్మ, ఈ బ్రహ్మ శారీరుడే, ఈ శారీరుడి శారీరుని యొక్క ఆత్మ బ్రహ్మయే అని శృతి చెప్తోంది. అది ఎలా చెప్పిందో అంటే ఏమిటి, శారీరుడు వైపు నుంచి చూస్తే ఓ శారీరా నీవు బ్రహ్మవే తత్వమసి. అది బ్రహ్మ వైపు నుంచి చూస్తే ఆ బ్రహ్మ ఏం చేశాడో తెలుసిన, ఈ దేహాన్ని సృష్టించి వెంటనే దాంట్లో ప్రవేశించాడు. అంటే ఇప్పుడు శారీరుడు ఎవడైనట్టు, బ్రహ్మయ్యాడు బ్రహ్మ వైపు నుంచి.
కాబట్టి ఆ బ్రహ్మ ఎలా ప్రవేశించాడు? సృష్టుహు బ్రహ్మణ ప్రవేశ, సృష్టించిన బ్రహ్మ ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు అంటే ప్రవేశించడంలో వికారమును పొంది ప్రవేశించాడు అనుకోండి, ఇంకిప్పుడు బ్రహ్మకాడు శారీరుడైపోతాడు, భేదం వచ్చేస్తుంది. కాబట్టి వీడి ఇంకెందుకు కొరగాని వాడిని మనం పెట్టుకోవచ్చు, సమస్య ఉండదు. వికారమేమీ లేకుండా అవికృతస్య. ఇప్పుడు ఒకడు అమెరికా వెళ్ళి లేదా దుబాయ్ వెళ్ళి వాపస్ వచ్చేసాడు. ఏమంటే దుబాయ్ వెళ్ళి వాపస్ వచ్చినాడు, ఉద్యోగం పోగొట్టుకుని వాపస్ వచ్చాడా, ఉద్యోగాన్ని అట్టి పెట్టుకుని సెలవు మీద వాపస్ వచ్చాడా అన్నట్టు. ఇప్పుడు బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని పోగొట్టుకుని శరీరంలో ప్రవేశించిందనుకోండి, సమస్య ఉంది. ఈ శారీరుడు వేరే అయిపోతాడు, ఒరిజినల్ బ్రహ్మ వీడు కానే కాడు. కానీ అలా చెప్పట్లేదు. అవికృతస్య బ్రహ్మణ, ఎట్టి వికారములు లేకుండా బ్రహ్మ బ్రహ్మగా ఉంటూనే కార్యము అంటే దేహం, దేహములో ప్రవేశించినది గనుక బ్రహ్మయే శారీరుని ఆత్మ అని నిరూపించడం అయినది. కాబట్టి ఇటు నుంచి అటు చూసినా అభేదము చెప్పచ్చు. శృతి వాక్యాన్ని బట్టి అటు నుంచి ఇటైనా అభేదం మీరు చెప్తున్నారు. మరి అభేదమే అయినప్పుడు ఈ శారీరుడు ఈ సంసార దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు అనే శంక, ఆ దోషము అలాగే ఉంటుంది. అనేన జీవేనాత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇతి చ పరాదేవత జీవమాత్మశబ్దేన వ్యపదిశంతి న బ్రహ్మణో భిన్న శారీర ఇతి దర్శయతి. ఆ వాక్యం అలా ఉంది, ఏ రకమైన వికారములు లేకుండా బ్రహ్మ ఎలా ఉన్న బ్రహ్మ అలాగే ఈ శరీరంలో ప్రవేశించి శారీరుడుగా ఉన్నది అని ఉంది వాక్యం. ఆ శృతి అలా చెప్తోంది, ఆ శృతి ఛాందోగ్య శృతి. ఈ సృష్టి అంతా కూడా ఆ పరాదేవత, ఆ పరదేవత నుంచి ఆరంభమైనది. పరదేవత అనే మాట వినపడగానే మీరు మొత్తం నవావరణ పూజలతో సహా మీ తంత్రాన్నంతా ఇక్కడికి పెట్టేసేయద్దు. ఎందుకంటే పరాదేవత భట్టారిక అని ఇలాగా ఆ భాష ఒక భాష ఉన్నది, అదంతా ఇక్కడికి పట్టుకురావద్దు. ఇది వేదాంతం కదా, ఇది ఇక్కడ పరాదేవత అంటే అది కాదు అర్థం. మీకు అలాంటి సందేహం ఎప్పుడైనా వస్తే నా మాట మీకు గుర్తొచ్చే సందేహం తొలగిపోతుందని నేను చెప్తున్నా. ఐఎమ్ యాంటిసిపేటింగ్ ఎనీ పాసిబుల్ డౌట్స్ అండ్ సెట్టింగ్ దెమ్ అసైడ్. పరాభట్టారిక పరాదేవ అదేమీ కాదు ఇక్కడ. ఇక్కడ పరాదేవత అనేది అసత్, సదేకమేవ సౌమ్యదమగ్ర అసీత్ అన్నారు చూసారా, ఏకం ఏవ అద్వితీయం అది సత్, దానికి పరాదేవత అని పేరు పెట్టారు. దాన్ని దేవత అన్నారు, దేవత అని స్త్రీలింగం చేయలేదు. శబ్దం స్త్రీలింగ శబ్దం, అది స్వయం ప్రకాశ చైతన్యం గనక దానికి దేవత అని పేరు పెట్టారు. దేవత దాని నుంచి తేజస్సు అనే దేవత, అప్పు అనే దేవత ఈ దేవతలో ఆవిర్భవించాయి. వీటన్నిటికంటే సుపీరియర్ కనుక దానికి పరాదేవత అని పేరు పెట్టారు. అంతే తప్ప పరాదేవత అనగానే మీరు ఉలిక్కిపడి సౌందర్య లహరంతా ఇక్కడ పెట్టేయద్దు దయచేసి. సౌందర్య లహరి శంకరాచార్యులు రాసేయడం అని పెట్టేసుకున్నాం, అది కూడా అదొకటి పెద్ద, మళ్ళీ దాని పక్కన అదొకటి. కాబట్టి ఈ భాష్యాన్ని శంకరాచార్యులే రాశారు, సౌందర్య లహరి శంకరాచార్యులే రాశారు, కాబట్టి అదంతా ఇక్కడికి పట్టుకొచ్చేయటం పరాదేవత అనే మొక్కని పట్టుకుని. మొక్క అంటే చిన్న పీస్ ఆఫ్ ఎ వర్డ్, సో డోంట్ డూ ఎనీ ఆఫ్ దాట్. ఓకే, సదేకమే వాద్వితీయం, దానికే పరాదేవత అని పేరు. ఆ పరాదేవత అంటోంది ఇలాగా, ఏమనంటోంది, ఇది అభినయం. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని పరాదేవత యొక్క వచనం. అది పరాదేవత ఏమంటోందంటే, ఇదిగో ఈ దేహము గలదు, ఈ దేహంలో నేను ప్రవేశిస్తాను. ఎలా ప్రవేశిస్తాను? ఆత్మన, ఆత్మరూపంగా నా స్వరూపంతో నేను ప్రవేశిస్తాను. ఎటువంటి స్వరూపము? జీవేన ఆత్మన, జీవ అంటే ప్రాణధారణ, ప్రాణధారణ స్వరూపముగా ప్రవేశిస్తాను. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రవేశించేప్పుడు అనుకుంటోంది, నేను ఈ ఫ్యాన్లో ప్రవేశిస్తాను, ప్రవేశించి ఆ కాయిల్నంతని కూడా వ్యాపించి మ్యాగ్నెటిక్గా తయారు చేసి ఆ ఇండక్షన్ మెకానిజం తోటి ఈ ఫ్యాను తిప్పేస్తాను అని అనుకుని ప్రవేశించింది అన్నట్టుగా ఈ పరమాత్మ పరాదేవత ఉచితి సదేకమే వాద్వితీయం దేహంలో ప్రవేశిస్తూ, నేను ఈ దేహంలో ప్రవేశించి
ఇంద్రియములు మనస్సు వీటన్నింటికీ కూడా ఉజ్జీవింపజేసి తద్వారా ఈ దేహమును నిలబెడతాను అని అనుకుని ప్రవేశించింది. ఆ రూపంగా తాను ఎలా ఉందో అలాగే ప్రవేశించింది ఆత్మన. అంతే తప్ప వికారములేమీ చెందలేదు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మయే శారీరుడు అయినాడు. మరి బ్రహ్మయే శారీరుడైతే, ఇందాక చెప్పాను చూసారండి స్టాక్ మార్కెట్ ఇత్యాది దోషాలు, ఆ దోషాలన్నీ కూడా ప్రసక్తములు అవుతాయి. ఇప్పుడు బ్రహ్మయే శారీరుడైతే ఫ్లైట్ మిస్ అయిపోవటం, రైలు మిస్ అయిపోవటం ఇలాంటివి అవ్వకూడదు, అవుతూ ఉంటాయి. ఇలాంటి దోషాలు రాకూడదు, అనేక దోషాలు వచ్చేస్తూ ఉంటాయి. తస్మాత్ యద్ బ్రహ్మణ సృష్టృత్వం తచ్చారీరస్యైవేతి. కాబట్టి దీన్ని బట్టి ఏం తేలింది, బ్రహ్మ సృష్టికర్త అని కదా మీరు అన్నది. బ్రహ్మ సృష్టికర్త అయితే శారీరుడికి బ్రహ్మకి అభేదమని మీరు గట్టిగా చెప్తున్నారు కనుక, పైగా దానికి కొటేషన్స్ ఇటు నుంచి అటైనా అభేదమే, అటు నుంచి ఇటైనా అభేదం. దీన్నే ఐడెంటిటీ అంటారు, ఐక్యం. ఐక్యంలో అలా ఉంటుంది, ఇటు నుంచి అటైనా అభేదమే, అటు నుంచి ఇటైనా అభేదమే అని మీరు చెప్తున్నారు కనుక, జగత్కర్త ఎవరండి, బ్రహ్మ. శారీరుడు ఎవరండి, బ్రహ్మాభిన్నుడు. అయితే మరి బ్రహ్మకు ఉండే సృష్టికర్తృత్వము శారీరుడికి కూడా ఉన్నట్లే కదా. ఇప్పుడు ఆఫీసులో పనిచేశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసుకు సంబంధించిన ఏదైనా విషయం డౌట్ వస్తే వీడికి ఫోన్ చేసి అడుగుతారా, అడగరా, అడుగుతారు. ఎందుకని, ఆఫీసులో పనిచేసిన వాడే ఇంట్లో తల్లి పిల్లలకి తండ్రిగా, అమ్మ అమ్మగారికి భర్తగా ఉన్నాడు కనుక అడుగు వాడే వీడు కనుక అడుగుతారు. సపోజ్ వాడు వేరు వీడు వేరే అయితే అడగరు. కాబట్టి సృష్టి చేసిన వాడు బ్రహ్మ, ప్రవేశించి శారీరుడుగా ఉన్నవాడు బ్రహ్మ. కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి ఎవరిది, శారీరుని యొక్క సృష్టియే. ఎందుకని, బ్రహ్మ యొక్క సృష్టి కనుక బ్రహ్మకి శారీరుడికి అభేదము కనుక. అర్థమైందండి, బ్రహ్మ సృష్టి చేసి శరీరంలో ప్రవేశించి శారీరుడుగా కూర్చుని ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఈ శారీరుడు ఇప్పుడు సృష్టి చేసింది ఎవరు, శారీరుడే. ఓకే, కాదండి, బ్రహ్మ సృష్టి అంటే శారీరుడు సృష్టి అయినాయా బాబు, నువ్వు చెప్పే అభేదం మరి అదే కదా. ఓకే, సరే కానివ్వండి. అత సస్వతంత్రకర్త సన్ హితమేవ ఆత్మన సౌమనస్యకరం కుర్యాత్ నాహితం జన్మమరణజరారోగాద్యనేకానర్థజాలం. ఇప్పుడు బ్రహ్మ స్రష్ట సృష్టికర్త, కర్త స్వతంత్రకర్త. పాణిని సూత్రం, సృష్టికర్త అంటే స్వతంత్రంగా సృష్టి చేస్తాడు, తన ఇచ్చ వచ్చినట్టుగా సృష్టి చేస్తాడు. ఆ బ్రహ్మయే ఇప్పుడు శారీరుడైనాడు. కాబట్టి ఇప్పుడు శారీరుడు స్వతంత్రుడు, స్రష్ట అంటే సృష్టికర్త అయ్యాడు. మరి స్వతంత్రుడైన సృష్టికర్త అయితే తనకు అహితమును ఎందుకు సృష్టించుకుంటున్నట్లు. దీంట్లో మళ్ళీ ఒక చిన్న మతలబు ఉంది. స్వతంత్రుడు కాని సృష్టికర్త అనుకోండి, ఇప్పుడు గోడ కట్టడం, గోడ కడుతున్నాడు, కట్టి మేస్త్రియే కడతాడు, కానీ వాడు స్వతంత్రుడు కాడు. అది పైవాడు ఎవడో చెప్పినట్టు కట్టాలి. జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉన్నాయి, మోస్ట్ వెల్ బిల్ట్ క్యాంప్స్. దాని నుంచి ఎస్కేప్ అవడం అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాంటి వెల్ బిల్ట్ క్యాంప్స్, ఆ క్యాంప్స్లో వీళ్ళందరినీ ఖైదీలుగా పెట్టి వాళ్ళని యాతనలు పెట్టేవారు. ఆ క్యాంప్స్ ఎవరు కట్టారనుకుంటున్నారు మీరు, వీళ్ళే కట్టారు ఆ క్యాంప్స్, వీళ్ళే కట్టారు. ఎవళ్ళు, ఈ ఖైదీలే కట్టారు. ఆ ఖైదీల్లో అంటే వర్క్ మీద నేను టాపిక్ మార్చి చెప్తున్నా. కాబట్టి వాళ్ళు అంత బాగా క్యాంపులను కట్టారంటే వాళ్ళు స్వతంత్రకర్తలా అస్వతంత్రకర్తలా, అస్వతంత్రకర్తలు. ఏమన్నా వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంటే తమ జైళ్ళని తామే అంత బాగా నిర్మాణం చేసుకుంటారా? ఒకవేళ నిర్మాణం చేసేప్పుడు పారిపోయేందుకు వీలుగా నిర్మాణం చేసుకోరా?
అంత పకడ్బందీగా నిర్మాణం చేసుకున్నారు, తమ జైళ్ళని తామే నిర్మాణం చేసుకున్నారంటే వాళ్ళు కర్తలు వాళ్లే, కానీ అస్వతంత్ర కర్తలు. పైనుంచి ఎస్ఎస్ గన్ పట్టుకుని నిలబడి వాళ్ళు చేయించారు. ఆ సందర్భంగా మీకు డైగ్రెస్ అయ్యి ఒక చిన్న ఎపిసోడ్ చెప్తా, డైగ్రెస్ అయ్యి చెప్తా, దీంతో సంబంధం లేదు. అదేమిటంటే ఒక జూయిష్ ప్రిజనర్, జూస్ అందరినీ దాంట్లో యాతనలు పెట్టి చంపారు ఆ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. మీకు కొంత హిస్టరీ తెలుసు ఉండాలి. ఓ జూయిష్ ప్రిజనర్, వాడు మేస్త్రి, స్కిల్డ్ వర్కర్, మేస్త్రి. కాబట్టి ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీడికి గోడ కట్టడానికి వీడికి అప్పచెప్పారు. వీడికి వర్కర్స్ని, అన్స్కిల్డ్ వర్కర్స్ని వీడికి ఇచ్చారు. సిమెంటోది కలుపుకుని వీడు గోడ కడుతున్నాడు. ఆ గోడ పెర్ఫెక్ట్గా కడుతున్నాడు వీడు. ఆ లంబము అది వేసి పెర్ఫెక్ట్గా కడుతున్నాడు. ఓ వర్కర్ అడిగాడు, ఎరా అంత పెర్ఫెక్ట్గా కడతావు, నువ్వు ఎంత పెర్ఫెక్ట్గా కట్టినా నిన్ను గ్యాస్ ఛాంబర్లో చంపడం తప్పదు, నిన్ను బంధించడానికి కడుతున్నారు ఇది, అయ్యటి అంత పెర్ఫెక్ట్గా కట్టేస్తున్నావు ఏమిటి, కానీ కానీ అని అంటాడు వాడు. అంటే వీడంటాడు, చూడు నా గోరి నేనే కట్టినా కూడా నేను సరిగ్గానే కడతాను, నాకు ఇలాగే పని చేయటం చేతనవు నువ్వు అంటాడు వాడు. క్వాలిటీ ఆఫ్ వర్క్, నా గోరి కట్టినప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను, ఐఎమ్ ఏ వర్కర్. నన్ను ఇల్ట్రీట్ చేయటం అన్నది వాడి దోషం తప్ప నా వర్క్లో దోషం రావటానికి వీలు లేదు అని వాడు పెర్ఫెక్ట్గా కడతాడు ఆ గోడ. అది వార్సాఘెట్టో, వార్సాఘెట్టో కన్స్ట్రక్షన్ అప్పుడు కట్టిన గోడ. ఇప్పటికి కూడా ఆ గోడని ఒక మెమొరాబిలియా కింద అలా అట్టపెట్టారు. మీరు వెళ్ళి చూడొచ్చు ఆ గోడ, 1940లో కట్టిన గోడ అలాగే ఉంటుంది, పెర్ఫెక్ట్గా ఉంటుంది ఆ గోడ. వాళ్ళు అంత జాగ్రత్తగా కట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మాకు దుఃఖాన్ని, మాకు బంధహేతు అని తెలుసు, అయినప్పటికీ కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అని. అది చదివినప్పుడు నేనేమనుకున్నానంటే, మన ఇండియాలో ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్, ఈ సోచ్, ఈ థింకింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది. అమెరికా ఏమీ ఆగవు, సూపర్ పవర్ అయిపోతుంది. అది రావాలి, ఎంత టైం పడుతుందో చూద్దాం. మరి మోడీ గారు అయితే వచ్చారు కాబట్టి ఇంకా ఈ సోచ్ బదల్ రావాలి, రావడానికి టైం పడుతుంది. హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్. నౌ కమింగ్ బ్యాక్, స్వతంత్రుడైన కర్త అయ్యుండి తనకు హితమును మాత్రమే చేసుకుంటాడు తప్ప, హితమంటే ఎలా ఉంటుంది, సౌమనస్యకరం అంటే ఏది సృష్టించినా తనకే ఉల్లాసం కలిగించేది సృష్టించుకుంటాడు. వేసవికాలం అంటే 35-36 ఉండి ఇట్లా సృష్టించుకుంటాడు, 45 కాదు. స్టాక్ మార్కెట్ అంటే తన కుదువబెట్టిన స్టాకులన్నీ కొంచెం కొంచెం పైకి వెళ్ళి ఇట్లాగా, మిగతా స్టాకులన్నీ డౌన్ అయ్యేట్లాగా సృష్టిస్తాడు తప్ప నాట్ ది ఆపోజిట్ వే. తనకు ఏది ఉల్లాసమో దాన్ని సృష్టించుకుంటాడు అంతే తప్ప, తనకు హితము కాని ఒక పెద్ద నెట్వర్క్ జాలము అంటే నెట్వర్క్, మన వాళ్ళు ట్రాన్స్లేషన్స్ బాగా చేస్తారు, అంతర్జాలము అని, ఇంటర్నెట్కి ఏమైనా అంతర్జాలము అని పేరు పెట్టారు. వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఇక్కడ మన చుట్టూ మనం ఒక నెట్వర్క్ సృష్టించుకు, మనం నెట్వర్క్ ఉంది మనకి. ఏమిటది, పుట్టుక, చావు, మధ్యలో పెద్ద వయస్సు, ఉత్తర వయస్సు, జరా. సో జరా అంటే దానికి ఫాళిలు గారు జురు వయోహానవు అని ఆయన ధాతువుకి అర్థం అలా చెప్పారు. వీడి వయస్సు హారతి కర్పూరంలాగా హరించుకుపోతుంది అని అర్థం. జురు అనే ధాతువు, దాని నుంచి జరా వచ్చింది. కాబట్టి అది వృద్ధాప్యము, తర్వాత రోగము, తర్వాత ఆది శబ్దం చేతి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఎవరో చెప్పిన మాట వినకపోవడం ఇత్యాదులు, ఇలాంటి అనర్థము. ఇంట్లో ఎవడో చెప్పిన మాట వినండి, వీటి గురించి ఎవడో పట్టించుకోడు. అందరూ వాళ్ళ వాళ్ళ హడావిల్లో ఉంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుని భార్య పిల్లలతోటి కొడుకులు కూతుళ్ళు వాళ్ళందరూ కూడా ఆ డబ్బులను ఖర్చు పెట్టు. వాళ్ళకి పెద్ద వయస్సు అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు యంగ్గా ఉంటారు కదా, పెద్ద వయస్సులో ఉండే గుణదోషాలు వాళ్ళకి అర్థం కావు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు, ఈ పెద్దవాళ్ళని పట్టించుకోరు, బిజీగా ఉంటారు. వీళ్ళు ఆసక్తిని పెట్టుకుని, అన్అటాచ్డ్ అయితే సమస్య కాదు, ఆసక్తిని పెట్టుకుంటే వీళ్ళు దుఃఖపడుతూ ఉంటారు.
అలా ఎందుకు సృష్టించుకోవడం? శ్రీరాముడు లాంటి కొడుకునే సృష్టించుకుని ఉండొచ్చు కదా. ఈ కూతుళ్ళని కొడుకుళ్ళని చెప్పిన మాట వినని వాళ్ళని అందరినీ సృష్టించుకుని వాళ్ళతో సతమతం అవ్వకపోతే చక్కగా పితృవాక్య పరిపాలన చేసే కొడుకులనే సృష్టించుకోవచ్చు కదా వీడు, మరి స్వతంత్రకర్త అయితే ఉంటే. కాబట్టి దీన్ని బట్టి ఏం తేలిందంటే, వీడు స్వతంత్రుడు కాదు, కర్త కాదు, వీడు ఏది కాదు. వీడు ఏమిటో తెలిసిన, నా స్వతంత్ర నా కర్త కింతు దాస కింకర. అది కాబట్టి భక్తి చేసుకోరా. ఎలా చేసుకోవాలి నేను చెప్తాను నీకు. మళ్ళీ మధ్యలో అదొకటి, మధ్యవర్తి దళారి, భక్తి దళారి అన్నట్టుగా మధ్యవర్తిత్వం. ది ఎంటైర్ గురుడమ్ ఈజ్ ఇన్ ది పిక్చర్. దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం, దీనికి ట్రెడిషన్ అని పేరు పెట్టడం. ట్రెడిషన్ అని మీరు పేరు పెట్టారనుకోండి, ఎవడో అటాక్ చేయడానికి ఉండదు. నన్ను హృషికేశ్లో ఎవడో ఒక ఆయన అడిగాడు, ఏమంటే మీరు ట్రెడిషన్ని పట్టుకుని తీసిపారేశారని. అంటే ట్రెడిషన్ అంటే ఏమిటో చెప్పాను నాన్న, ట్రెడిషన్ అంటే ఏమిటో చెప్పు, సంప్రదాయం, సంప్రదాయం అంటే ఏమిటో చెప్పు. సంప్రదాయం అంటే ముత్తాత తాతకి, తాత తండ్రికి, తండ్రి వీడికి, వీడి వీడు, అదే సంప్రదాయం అంటే. నో, సంప్రదాయం అంటే సమ్యక్ ప్రధానం, సత్యాన్ని ఒకళ్ళకి ఇంకొకళ్ళు బోధించుట, అది సంప్రదాయం. ఒక మహర్షి విద్యార్థికి చెప్తాడు, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తాడు, అది సంప్రదాయం. నా దగ్గరికి ఎవరైనా యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు, నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, నాన్న తల్లిగారికి సేవ చేయరా అని చెప్తాను, అది సంప్రదాయం. అంతే తప్ప సంప్రదాయం అంటే ఇంత పొడుగు లిస్టు పెట్టమని కాదు అక్కడ, అది కాదు సంప్రదాయం. ఇది సంప్రదాయం, నా దగ్గరికి ఎవడొచ్చినా తల్లి మీద కంప్లైంట్ చేస్తారే, తల్లి మీద కంప్లైంట్ చేయకు, వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ బేర్ విత్ ఇట్ అండ్ డూ సర్వీస్. తండ్రి మీద కంప్లైంట్ చేస్తే చెయ్యకు, తల్లిని తండ్రిని ఒగ్గేయి, గివ్ అప్, డోంట్ ఫైట్ విత్ దెమ్. వాళ్ళిద్దరినీ ఈక్వేషన్లో పెట్టకు, మిగతా వాళ్ళందరితో ఫైట్ చేయి. నీకు ఒప్పుకుంటే ఎవరితో ఫైట్ చేస్తే వాళ్ళతో ఫైట్, వీళ్ళిద్దరిని మాత్రం గివ్ అప్, కీప్ అసైడ్ అని చెప్తాను. మరి నేను చెప్పింది సంప్రదాయం అని నేను అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇది సంప్రదాయం అని నేను అనుకుంటున్నా, కాబట్టి దీన్ని సంప్రదాయం అంటారు. అంతేకాదు నువ్వు ఇంత పొడుగు లిస్టు పెట్టి ఓ శ్లోకం ఒకటి కోట్ చేసి నా దగ్గర శ్లోకాలు కోట్ చేయొద్దు, ఎందుకంటే నేను ఇంకో శ్లోకం కోట్ చేస్తా. కింభో శ్లోకా ప్రమాణం అంటాను నేను. ఏమయ్యా శ్లోకాలు ప్రమాణం అవుతాయా అని నేను అంటాను. అంటే ఆయన పాపం దండం పెట్టి వెళ్ళిపోయాడు, వద్దులేండి కానివ్వండి మీ పని మీరు కానివ్వండి. కాబట్టి సో ఈ విధంగా వీడు నా స్వతంత్ర నా కర్త, కిం కింతరిహి దాస కింకర అని నేను యాడ్ చేశాను. ఇది పెద్ద పూర్వపక్షం. నహి కశ్చిత్ అపరతంత్ర బంధనాగారమాత్మన కృత్వా అనుప్రవిశతి. మీరు చూడండి, నేను ఐ వుడ్ సే వన్ థింగ్, ఐ సే వీఆర్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ. మనం బాడీలో ట్రాప్ అయి ఉన్నావా లేవా? ఓకే, ఈ బాడీలో ఉన్నది ఎవరు? శారీరుడు. వీడు ట్రాప్ అయి ఉన్నాడు. మరి ఈ శారీరుడే బ్రహ్మ అన్నట్లయితే ఏమవుతుందో తెలిసిన, బ్రహ్మ తనకంటూ ఒక ట్రాప్ని, ఒక బంధనాగారాన్ని, కారాగారాన్ని నిర్మాణం చేసి దాంట్లో గృహప్రవేశం చేశాడని చెప్పాల్సి వస్తుంది. హౌ కెన్ యూ డూ దట్? స్వతంత్రుడు కాకపోతే తప్పదు. స్వతంత్రుడు కాడనుకోండి, లైక్ ఈ ప్రిజనర్స్ ఉంటారు, వాళ్ళు స్వతంత్రులు కాదు. వాళ్ళ చేత గోడ కట్టించి ఆ గోడ లోపల వాళ్ళనే బంధిస్తారు ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళు స్వతంత్రులు కాదు కనుక. కానీ మరి బ్రహ్మ స్వతంత్రుడా అస్వతంత్రుడా? స్వతంత్రుడు. అపరతంత్ర పరతంత్రుడు కాడు. కానప్పుడు తనకు బంధమైన ఒక దేహాన్ని నిర్మించి దాంట్లో ప్రవేశించి బంధింపబడి ఉంటాడా? ఏ వాడారు అది? అర్థమైందండి ఆర్గ్యుమెంటు. కాబట్టి శారీరుడు స్వతంత్ర బ్రహ్మ కాజాలడు అని ఆర్గ్యుమెంట్. నచ స్వయమత్యంత నిర్మల సన్
అత్యంతమలినం దేహం ఆత్మత్వే నోపేయాత్. ఏమంటే బ్రహ్మ ఏమిటండి? అత్యంత నిర్మల. బ్రహ్మ అత్యంత నిర్మలుడు. అతని యందు, బ్రహ్మ యందు, బ్రహ్మని పట్టుకుని అతను అనకూడదు. అతను ఆయన ఇలాంటి మాటలు బ్రహ్మకి. పరమాత్మ తత్వం కదా, అది మనిషేం కాదు. సో పరమాత్మ అత్యంత నిర్మలుడు అంటే డూవు పెట్టాను ఎందుకంటే తప్పదు కాబట్టి. అత్యంత నిర్మలుడు అంటే పుణ్యపాపములు, రాగద్వేషములు ఇలాంటి దోషాలు ఏమీ లేవు. అటువంటి బ్రహ్మ అత్యంత మలినమైన దేహాన్ని నిర్మాణం చేసి దాంట్లో ప్రవేశించి ఇదే నా ఆత్మ అని అనుకుంటుంది. హౌ ఇట్ కెనాట్ బి. ఇప్పుడు కోటీశ్వరుడు ఒక మురికి కూపం లాంటి చోట ఓ చిన్న గుడిసె ఒకటి పెట్టి ఇది నా ఇల్లు అనుకుని దాంట్లో కూర్చుంటాడా? కూర్చోడు. మనిషి ఈ దేహమే నేను అనుకుంటూ ఉంటాడు. ఆత్మత్వేన ఉపేయాత్. దేహము ఇప్పుడు మీరు ఆత్మ అనుకునే ముందు దాన్ని శుచి శుభ్రం చూసుకోవద్దు. సో అత్యంత మలినమైన దేహాన్ని పట్టుకుని వీడు ఆత్మ ఆత్మ అనుకుంటూ ఉంటాడు. బ్రహ్మేమో అత్యంత నిర్మలమైన తత్వము, కాబట్టి ఈ శారీరుడే ఆ బ్రహ్మ అని ఎలాగే చెప్పడం? ఎంత పూర్వపక్షం. ఓకే, యు ఆర్ ఫాలోయింగ్ ది పూర్వపక్ష, రైట్? కృతమపి కథంచిత్ దుఃఖకరం తదిచ్ఛయా జహ్యాత్. ఒకప్పుడు బ్రహ్మ పొరపడ్డాడే అనుకోండి, బ్రహ్మ ఏదో ఫోకస్ చేయలేకో మనస్సు సరిగ్గా లేకో ఏదో కారణం చేత చేసాడే అనుకోండి, అత్యంత మలినమైన దేహాన్ని చేశాడు. తీరా ప్రవేశించిన తర్వాత అతగాడికి అర్థమైపోయింది ఇది యూస్లెస్ రా బాబు ఇదని. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? యథేచ్ఛగా దీన్ని విడిచిపెట్టిపోతాడు. మనం విడవబెట్టగలమా దీన్ని యథేచ్ఛగా? యు కెనాట్. యు కెనాట్ గివ్ ఇట్ అప్ అకార్డింగ్ టు యువర్ డిజైర్. కాదండి, సూయిసైడ్. సూయిసైడ్లో యథేచ్ఛ ఎక్కడుంది? సూయిసైడ్లో వాడు ఏదో విషమో ఏదో మింగి సఫర్ అయిపోతాడు తప్ప నేను వదిలిపెట్టేస్తాను అని వదిలిపెట్టగలుగుతాడా? అలా కుదరదు. ఇది నేను వదిలిపెట్టేస్తున్నాను అని వదిలిపెట్టే సందర్భాలు నాకైతే సాహిత్యంలో రెండే కనపడ్డాయి. ఒకటి భీష్ముడు స్వేచ్ఛామరణము గలవాడు అని ఒకటి ఉన్నది. ఆయన తన ఇచ్ఛ చేత దేహత్యాగం చేశాడని అదో పురా అది ఇతిహాసంలో కథల్లో ఉన్నది. రెండవది విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలలో హరప్ప అనే ఒక క్యారెక్టర్ ఒకడు ఉంటాడు. వేయి పడగలు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ హరప్ప ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చుని ఓంకారాన్ని జపం చేస్తూ ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని విడిచిపెట్టేస్తాడు. వీడికి ఏ స్వాతంత్ర్యము లేనివాడు ఈ శారీరుడు. బ్రహ్మ సర్వస్వతంత్రమైన తత్వము. ఆ బ్రహ్మయే వీడు ఎలా అవుతాడు? ఎందుకంటే వీడి దేహాన్ని విడిచిపెట్టి శక్తి కూడా, ఇచ్ఛ కూడా వీడికి లేదు. సుఖకరంచ ఉపాదీత. వీడికి స్వాతంత్ర్యం ఉన్నట్లయితే ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవతాదేహాన్నో ఏదో సంపాదించి సుఖమునిచ్చే దేహాన్ని తీసుకుని ఉండేవాడు. కానీ అలా చేయట్లేదు ఈ శారీరుడు. ఈ దేహంతో సతమతమవుతూ ఉన్నాడు. స్మరేచ్ఛ మయేదం జగద్బింబం విచిత్రం విరచితమితి. కాబట్టి జగత్తు సృష్టించింది ఎవరు? బ్రహ్మ. శారీరుడెవరు? బ్రహ్మయే. అయితే మరి బ్రహ్మ సృష్టించినవాడు, జగత్తు అంటే చాలా గొప్పది కదా ఈ జగత్తు, ఈ శారీరుడు బ్రహ్మయే కదా. కాబట్టి శారీరుడికి అప్పుడప్పుడు గుర్తుకు రావాలి, ఆహా నేను ఎంత గొప్ప జగత్తును సృష్టించానో అని గుర్తుకు రావాలా? అక్కర్లేదా వీడికి? ఎప్పుడైనా వీడి బతుకులో ఒక్కసారైనా అలా గుర్తొచ్చిందా వీడికి? ఈ పూర్వపక్షం చూడండి ఎలా ఉందో. కాబట్టి బ్రహ్మే శారీరుడు, శారీరుడే బ్రహ్మ అని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? ఎలా చెప్తావు నువ్వు? శరం హోనా చాహియే అని పూర్వపక్షాలు అలా ఉంటాయి. కాబట్టి ఈ జగత్ అనేటువంటి బింబము అంటే మండలము. ఈ జగత్ అనే మండలమును చాలా విచిత్రమైనది, ఎంతో వెరైటీగా ఉన్నదాన్ని నేను ఎంత బాగా సృష్టించానో అని వీడు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకో తెలుసునండి, అలా ఎందుకు గుర్తు చేసుకుంటారో తెలుసిన? సర్వోహి లోకః స్పష్టం కార్యం కృత్వా స్మరతి మయేదం కృతమితి.
మీరు లోకంలో ఎవరినైనా చూడండి, జనుల్ని ఏ మనిషిని చూసినా వాడు చేసిన మంచి పనులు స్పష్టంగా, చెడ్డ పనులు గుర్తు చేసుకోడు, అవన్నీ గుర్తురావు. చెడ్డ పనులు మనం చేసిన పొరపాట్లు గుర్తొస్తే దాన్ని గిల్టీ కాన్షియస్నెస్ అంటారు. అది ఉంటుంది కొంతమందికి, పెద్ద సమస్యగా కూడా ఉంటుంది అది, గిల్టీ కాన్షియస్నెస్. బట్ దట్ ఈజ్ అ సెపరేట్ టాపిక్. కానీ తను చేసిన మంచి పనులను తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేను పిహెచ్డి చేశాను, నేను యూనివర్సిటీలో చదివాను అని అలాంటి రోజులు ఏవో గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత సంసారంలో పడిపోయిన తర్వాత ఇంక గుర్తు రావడానికి పెద్ద విషయం ఏం కాదు, కానీ యూనివర్సిటీ డేస్, కాలేజ్ డేస్ ఏవో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ శారీరుడు కూడా, ఇప్పుడు ఈ శరీరంతో ఇలా సతమతమవుతున్నాను, ఒకప్పుడు ఈ జగత్తంతా నేనే సృష్టించాను అని వీడు గుర్తు చేసుకోవాలి. గుర్తు రావాలి వీడికి న్యాయంగా. మరి మీరు అద్వైతులు శారీరుడే బ్రహ్మ అని పెద్ద కబుర్లు చెప్తున్నారు, అలా ఎప్పుడైనా ఎవరికైనా గుర్తు వచ్చినదా చెప్పండి? చూడండి, ద్వైతానికి కావలసిన యుక్తులు, మీకు మంచి యుక్తులు కావాలంటే మీకు ఎక్కడ దొరుకుతాయి? అవి భాష్యం, శంకర భాష్యంలో దొరుకుతాయి. మీరు ఈ గీత మిగతా భాష్యాలు చదివితే ఇన్ని యుక్తులు దొరకవు. వాళ్ళకి ఎంతసేపు నామాలు, పూజలు, కింకరుడు, దాసు దీంతో సరిపడుతుంది. అది తప్ప ఇంకేముండదు. బ్రహ్మ, జగత్తు ఇలాంటి మాటలే ఉండవు. మంగళసూత్రాలు లేకపోతే తలంబరాలు ఇదే ఉంటుంది. వసంతోత్సవం ఇలాంటివి ఉంటాయి. దాంట్లో బ్రహ్మ లేడు, జగత్తు లేదు, జీవుడు లేదు, ఈ ఫిలాసఫీ ఏమి ఉండదు. విడ్డూరంగా ఉంటుందంతా. ఇంట్రెస్టింగ్. ఎనివే, ఇంకొకటి, యథాచ మాయావి స్వయం ప్రసారితాం మాయాం ఇచ్ఛయా అనాయాసేనైవ ఉపసంహరతి. ఇప్పుడు మాయా ఉన్నాడు, మెజీషియన్. వాడు ఏం చేస్తాడంటే తన ఇచ్ఛ చేత ఒక మ్యాజిక్ని అక్కడ ప్రసరింపజేస్తాడు, మ్యాజిక్ని పెడతాడు. పెట్టి మళ్ళీ చాలే, వీళ్ళకి చూపించిన మ్యాజిక్, వీళ్ళు ఇచ్చిన పైసలకి వీళ్ళు ఇచ్చిన చూపించిన మ్యాజిక్ చాలు అని వాడికి అనిపిస్తే ఏం చేస్తాడు? తన ఇచ్ఛ చేతనే తాను ప్రసరించిన మ్యాజిక్నంతని మళ్ళీ ఉపసంహారం చేసేసి లేచకపోతాడు. అలాగే బ్రహ్మయే శారీరుడైన పక్షంలో, పోన్లో ఏదో మాట వరుసకి ఇదంతా సృష్టించాను, దీన్ని మనం అనుభవించినంతకాలం అనుభవించాం అని చెప్పేసి ఇప్పుడు ఉపసంహారం చేసేసుకుని మళ్ళీ తన బ్రహ్మగా తాను ఉండిపోతాడు. మరి అలా ఉంటున్నాడా జీవుడు? అలా లేడుగా, అదే శారీరుడు. ఏవం శారీరోపి ఇమాం సృష్టిముపసంహరేత్. ఏదో సృష్టించినప్పుడు నేను ఇలా అనుకోకుండా ఏదో సృష్టించాను ఇలా అనుకోలేదు అని ఉపసంహారం చేసేసి ఉండేవాడు శారీరుడు, చేసేసి ఉండాలి. కానీ వాడు అలా ఉపసంహారం చేయుట లేదు. స్వమపి తావత్ శరీరం శారీర నశక్నోతి అనాయాసేనోపసంహర్తుం. జగత్తునంతను ఉపసంహారం చేయడం మాట అలాంటి పెట్టి, ఈ శారీరుడు ఎంత చేతగానివాడంటే తన శరీరమును కూడా తాను ఉపసంహారం చెయ్యలేడు. తన ఇచ్ఛ చేతను శరీరాన్ని కూడా ఉపసంహారం చెయ్యలేడు. అంటే మీరు సూసైడ్ అనాయాసేన, ఆయాసపడకుండా ఉపసంహారం చేయలేడు. ఆయాసపడితే కానీ ఉపసంహారం అవ్వదు. ఆయాసపడాలి, ఏదో విషమం ఏదో మింగి ఏదో కష్టపడితే ఉపసంహారం అవుతుంది. వీడి ఇచ్ఛ చేత అయ్యి ఉపసంహారంలో మాత్రమే, మిగతా అప్పుడు అసలు వీడి ఇచ్ఛతో సంబంధం లేకుండగా తేలిగ్గానో కష్టంగానో మొత్తానికి దేహం ఉపసంహారం అవుతుంది. ఈ శారీరుడు ఉన్నాడు చూసారా, వీడంత అయోగ్యుడు అభాగ్యుడు, వీడే తప్ప మరొకడు లేడు. వీడికి ఏమీ చేత కాదు, సుఖాన్ని నిర్మాణం చేసుకోలేడు, దుఃఖాన్ని తప్పించుకోలేడు, అస్వతంత్రుడు. ఎందుకు కొరగాని వాడు బాంఛన్నాను తప్ప వీడు దేనికి పనికిరాడు. ఇది వీళ్ళ సిద్ధాంతం. అటువంటి శారీరుణ్ణి పట్టుకుని నువ్వు బ్రహ్మతోటి అభేదమని ఎలా అంటావు? ఏవం హితక్రియాద్యదర్శనాత్ అన్యాయ చేతనాత్ జగత్ ప్రక్రియా ఇతి గమ్యతే.
కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే హితమును చేయుట, తనకు ఏది సుఖమో దానిని చేయుట, అంత చిన్న విషయం అది. హితకరణము అనేది హితక్రియ. ఇప్పుడు నాకు ఏది హితమో అది నేను చేసుకోవాలి. నాకు ఆకలి వేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కావాలి, కాబట్టి బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోగలగాలి. నాకు ఆరోగ్యం ఇచ్చే బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోగలగాలి. అలాంటి చిన్న పని కూడా వీడు చేసుకోలేడు. నాకు రోగం లేకుండా చేసుకుంటే నేను సుఖంగా ఉండగలుగుతాను, చిన్న మాట అది. అదే బీపీ రాకుండా చూసుకుంటే నాకు సుఖంగా ఉండగలుగుతాను, కాబట్టి నాకు బీపీ రావద్దు. ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఇన్ హిజ్ హ్యాండ్స్. అది కూడా వీడి చేతిలో లేదు. వీడు ఎందుకు కొరగానివాడు అది వీడి జీవితాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. అంచేతను శరీరుడే బ్రహ్మని, ఆ బ్రహ్మ నుండే జగత్తు పుట్టిందని, ఇదంతా అద్వైతమని, ఈ ప్రక్రియ అన్యాయము అంటే యుక్తియుక్తము కాదు అని పూర్వపక్షం. అధికంతు భేద నిర్దేశాత్. తుశబ్ద పక్షం వ్యావర్తయతి. పైన చెప్పిన పూర్వపక్షమును తు అనే మాట కొట్టిపారేస్తోంది. అంటే తు అంటే అర్థం ఏమిటి? పైన చెప్పిన పక్షము పూర్వపక్షము తప్పు అని అర్థం. తు అంటే బట్ అంటే అర్థం ఏంటండి? అంతకుముందు దాన్ని కాదన్నమే కదా బట్ అంటాను, అదనమాట. అధికం చూడండి, మీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే శారీరుడు బ్రహ్మ ఎందుకు కొరగాని వాడని మీరు చెప్పారే ఆర్గ్యుమెంటు, ఆ శారీరుడు మేమంటున్నవాడు కాదు, మేమంటున్న ఆత్మ కాదు అది, మేమంటున్న ఆత్మ అధికం, దానికంటే పై మాట అది. మీరు ఇంతదాకా చెప్పిన శారీరుడు ఎవరో చెప్పమంటారా? ఈగో, అహంకారం, అంతే, అదే శారీరుడు. మీరు ఈ శారీరుడు అన్నదానికి అహంకారం అని అర్థం చెప్పి ఇంత పూర్వపక్షాన్ని నిర్మాణం చేశారు. శారీరుడే బ్రహ్మ అని మేము అన్నప్పుడు మా దృష్టిలో ఉన్నది అహంకారం కాదు, అందుకంటే అధికమైనది. అంటే అహంకారము కూడా ఎక్కడి నుంచి పుడుతుందో అది మేము చెప్పాము. దానికి అది శారీరుడు అంటే అహంకారం అని నువ్వు అర్థం చెప్పినట్లయితే భేదమే ఉంటుంది, నువ్వేం చింత చేసుకోకు, భేదమే ఉంటుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అహం రాజా అస్మి అని అన్నారు. మీరు కంపేర్ చేసుకోండి ఈ వాక్యాన్ని ఆ వాక్యంతో పోల్చి చూడండి. అహం రాజా అస్మి, నేను రాజును అగుచున్నాను అని అన్నాడు వీడు. ఎప్పుడు అన్నాడంటే పట్టాభిషేకం చేశారు, అది ఎప్పుడైతే ఓత్ సెరిమొని అంటారు, ఐఎమ్ ది ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా అహం రాజా అస్మి. ఇప్పుడు పట్టాభిషేకానికి ముందు ఏ అహం ఉందో అదే అహం ఉండి అదే అహం ఉంటుంది, పట్టాభిషేకం తర్వాత కూడా అదే అహం ఉంటుంది. ఆ అహంకి కొత్తగా రాజా అనే బిరుదు వచ్చి చేరుతుంది. అంతకుముందు అహంలో రాజా లేదు, ఇప్పుడు అహంకి రాజా అనే బిరుదు వచ్చింది. అదే అహం రాజా అస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అది కాదు, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అలా అయితే మరి ఇది పైన చెప్పిన పూర్వపక్షమే కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. మరి ఇంకెలాగా అంటే అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే అహంకారము కంటే వీటన్నిటినీ తిరస్కరించి ఈ అహంకారాదులు ఏవైతే ఉన్నాయో అవి సత్యములు కానే కావు, అవన్నిటినీ విలీనం చేసేస్తే మిగిలేటువంటి శుద్ధ చైతన్యం ఏది కలదో అది ఏ బ్రహ్మ అనే అభిప్రాయం. కాబట్టి మేము బ్రహ్మ అంటే ఆత్మా బ్రహ్మ అంటే దేహం బ్రహ్మనా? వీడు దేహమే ఆత్మ అనుకుంటాడు, దేహం బ్రహ్మని కాదు. కాబట్టి అహం అనే అంచేతనే అహంకారం బ్రహ్మ కాదు, శుద్ధమైన అహం బ్రహ్మ. ఈ శుద్ధమైన అహం అహంకారము కంటే పై మాటది, చాలా పైది. అహంకారానికి బ్రహ్మకి భేదమే. అహంకారం అనేది మిథ్యాతత్వం, అది బ్రహ్మ సత్య వస్తువు, కాబట్టి రెండింటికి భేదమే ఉంటుంది. అహంకారము దాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కదా, అహంకారాన్ని విడిచిపెట్టు. అహంకారాన్ని విడిచిపెట్టు అంటే బ్రహ్మను విడిచిపెట్టమనా? కాదు, అహంకారం బ్రహ్మ కాదు. అది తేడా, మీకు తేడా తెలిసిపోయింది కదా. అహంకారం దృష్ట్యా అయితే నీవు చెప్పిన ఆర్గ్యుమెంట్లు అన్నీ పనికొస్తాయి.
అహంకారానికి అతీతమైన ఆత్మదృష్ట్యా నీవు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ వీటిలోనూ పస ఉండదు. చూద్దాం. తుశబ్ద పక్షం వ్యావర్తయతి యత్ సర్వజ్ఞం సర్వశక్తి బ్రహ్మా నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావం శారీరాదధికమన్యత్ తద్వయం జగతస్రష్ట్రు బ్రూమః. అంటే దీని మీద ద్వైతులు కూడా ఒక కంప్లైంట్ ఒకటి చేశారు. ద్వైతులు కూడా ఏమైనా కంప్లైంట్ చేశారంటే, మీరేమో పూజాది చేయమంటారు. పూజాది చేయమంటే అదేమిటి, పూజ మరి వీడు జీవుడే దేవుడైతే పూజ చేయటం ఎందుకండి అని మేము ప్రశ్న వేసిన వెంటనే, ఈ జీవుడే అభేదం అనే పెట్టి మూసేసి భేదం అనే పెట్టి తీస్తారు. ఈ అభేదం అనే పెట్టెలో శుద్ధ ఆత్మ ఉంటుంది, ఈ భేదం అనే పెట్టెలో అహంకారం ఉంటుంది. ఈ భేదం అనే పెట్టి తీసి చూడు, ఇది అహంకారం, ఇది పూజ చేసుకు తీరాలి లేకపోతే దీనికి బ్రతికే లేదని ఆ పెట్టె చూపిస్తారు. ఏమండి, ఎరా పూజాది నువ్వు అంత బాగా చేస్తున్నావు కదా, నువ్వు అభేదాన్ని ఎలా ఒప్పుకున్నావురా అని మేము కనుక ప్రశ్న వేస్తే, మళ్ళీ ఈ పెట్టె మూసేసి అభేదం అనే పెట్టె తీస్తారు. మీ పద్ధతి ఇలా ఉంది, మీరు ఇలాగా వేషాలు వేస్తున్నారు అని వాళ్ళు అబ్జెక్షన్ రేస్ చేశారు. దీంట్లో ఈ అభేదం అనే పెట్టే సత్య పెట్టేది, ఈ అహంకారము ఇలాంటి పెట్టెలు మనం తీస్తూ ఉంటాం చూడండి పూజాధికమును నడిపించడానికి, ఇది మిథ్యా పెట్టే. మళ్ళీ ఇదొకటి, రెండు పెట్టెలు ఉంటే అద్వైతం ఉండదు మళ్ళా. కాబట్టి దీంట్లో ఒక పెట్టే సత్యం, రెండో పెట్టే మిథ్యా. కాబట్టి మీకు కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న ఏదైనా మేము వేస్తే మాయా అనే పెట్టి తీసి మా ముఖాన్ని కొడుతున్నారు. మిగతా అప్పుడు అంతా అభేదమే, బ్రహ్మ జీవుడు ఒక్కటే అని మీరు గట్టిగట్టి ఉపన్యాసాలు దంచేస్తున్నారు అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళు వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, ఈ అద్వైతులతోటి ఎలా వేగాలో తెలియక, మీరు ఇలాగా జగజ్జంత్రిలు అయిపోయారా మీరు, ఈ రెండు పెట్టెల్ని పెట్టుకునే నాటకం నడిపిస్తున్నారు అని శంకరుల మీద అబ్జెక్షన్ రేస్ చేశారు. ఆయన ఆయన్ని ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్న వేస్తే టక్ అని మాయా అంటాడు ఆయన. పోయిందిగా మాయా అంటే పోయిందిగా, మిగతా అప్పుడేమో బ్రహ్మ జీవ అంతా ఒక్కటే అంటుంటాడు. మరి బ్రహ్మ జీవుడు ఒకటే అయితే వీడి దుఃఖం ఏమిట్రా, పొద్దున్న లేచింది మొదలుకుని ఎప్పుడు దుఃఖం అంటే మాయా అంటాడు. సో ఇలాగ వీళ్ళు తయారయ్యారని ఆయన ఆయన ఒక ఆచార్యుడు కంప్లైంట్ చేశాడు. మొత్తానికి దేర్ ఈస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్, దట్ ఈస్ హౌ వీ హ్యాండిల్ దీస్ థింగ్స్. మరి వాట్ ఎల్స్ యూ విల్ డూ? సత్యాన్ని పట్టుకోవడానికి అసత్యాన్ని అనువదించి, అంటే అసత్యాన్ని మళ్ళీ చెప్పి దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని రిజెక్ట్ చేసి సత్యానికి చేరుకోవాలి. ఎందుకో తెలుసిన, సత్యము ఆత్మ, సత్యము ఆత్మ కాకుండా ఆత్మ భిన్నమైతే మీరు ఇది అసత్యము ఇది సత్యము అని అలా విడదీసి చూపించవచ్చు. ఇక్కడ అలా విడదీసి చూపించడం ఏముండదు, అసత్యమును అసత్యముగా చూపించడం, దాన్ని త్రోసిపుచ్చడం, తాను ఆత్మరూపుడుగా నిలిచి ఉండడమే ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఈ రకమైన మీమాంస, ఈ చర్చలు ఇలా ఉంటాయి. మీరు దాన్ని రైట్ స్పిరిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే సర్వము తెలిసి సర్వమైన శక్తి కలిగిన బ్రహ్మ గలదో, ఏది నిత్యమో అంటే కాలమునకు బద్ధము కాదో, ఏది ముక్త శుద్ధమో అంటే రాగద్వేషాదులు ధర్మాధర్మములు పుణ్యపాపములు అనే ద్వంద్వముల మాలిన్యము దేనియందు లేదో, ఏది శుద్ధ చైతన్యమో బుద్ధమో, ఏది నిత్యముక్తమో, ఏనాడు బంధమనేది లేదో, అది దాని స్వరూపము. అటువంటి బ్రహ్మ శారీరుడు అంటే ఈ దేహం నాది, నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి మగవాణ్ణి ఆడదాన్ని, నేనేమో పంజాబీని మద్రాసిని మద్రాసిని అనే శారీరుడు ఉన్నాడే, అబ్బే ఈ శారీరుడు ఆ బ్రహ్మను మేము ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పేసట్లారు. ఈ శారీరుడు మేము బ్రహ్మని చెప్పలేదు, పైగా ఈ శారీరుడు ఎందుకు కొరగాని వాడేవీడు, బ్రహ్మ అధికం వీటికంటే అధికమైనదే. అజ్ఞానము చేత సృష్టింపబడిన పర్సనాలిటీ, పర్సన్హుడ్ అని ఒకటి ఉంటుంది, పర్సన్ వ్యక్తిత్వం, అది అజ్ఞానం వల్ల సృష్టింపబడుతుంది. ఆ వ్యక్తి ద పర్సన్ బ్రహ్మ అని మేము ఎప్పుడూ చెప్పలేదు.
పైగా మేమేమంటామంటే ఆ పెర్సన్ కంటే బ్రహ్మ అధికము. అధికము అంటే ఈ పెర్సన్ అన్రియల్, బ్రహ్మ రియల్ అని మేము చెప్తాము. ఆ శరీరుడి కంటే అధికము. తర్వాత అన్యత్, అన్యత్ శారీరుడు బ్రహ్మను విడిచి ఉండలేడు, అనన్యత్వం. కానీ బ్రహ్మ శారీరుని కంటే ఇతరమే. నెక్లెస్ నెవర్ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్, బట్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ నెక్లెస్. యు కెన్ నాట్ సే గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్. కెన్ యూ సే గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్? యు కెన్ నెవర్ సే లైక్ దాట్. గోల్డ్ ఈజ్ సేమ్ యాజ్ నెక్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసిన, గోల్డ్ ఎప్పుడు ఎక్కడ ఉన్నా మెడలోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఈజ్ ఇట్ లైక్ దాట్? కాబట్టి ఈ శారీరుడంటే దేహాత్మాభిమానంతో ఉండే వ్యక్తి పర్సన్హుడ్ ఏదైతే కలదో, ఇది దట్ ఈస్ నెవర్ ది బ్రహ్మ. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మన్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ది పర్సన్హుడ్. అటువంటి బ్రహ్మ జగత్తుకి సృష్టికర్తని మేము అంటున్నాం తప్పిస్తే, ఈ శారీరుడు అనగా ఈ పెర్సన్, ఈ దేహాభిమాని వీడు జగత్తు సృష్టికర్తని మేము ఎప్పుడూ చెప్పలేదు అంటున్నారు. వీ నెవర్ సే లైక్ దాట్. నతస్మిన్ హితాకరణాదయో దోషాః ప్రసజ్యంతే. ఈ శారీరుడి కంటే అధికమైన శుద్ధ ఆత్మ ఏది కలదో అది ఏ బ్రహ్మ అని మేము చెప్తాం. అటువంటి ఆ ఆత్మ చైతన్యమునందు హిత అకరణము మొదలైన దోషాలు సంక్రమించవు. ఎందుకో తెలుసునండి, ఆత్మకి హిత అహితములు ఉండవు. ఆత్మకి హిత అహితములు ఉండవు. ఈ పర్సన్హుడ్ ఉన్నాడు చూడండి, వీడు దేహంతో ఐడెంటిఫై అయ్యి ఉంటాడు. ది మూమెంట్ దేహంతో ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యాడో వాడికి హితమో అహితమో వచ్చేస్తాయి. దేహాభిమానికి ఇది హితము అది అహితము. స్టమక్లో ఎసిడిటీ ఉందనుకోండి, ఏ ఫుడ్ హితము ఏ ఫుడ్ అహితము అని మాట వస్తుంది. యంగ్ ఏజ్లో హితము అహితము అనే మాట ఉండదు. చిన్నప్పుడు దోశ తింటావా ఇడ్లీ తింటావా అంటే రెండూ తెప్పించంటాడు. పెద్ద వయసు వచ్చి ఎసిడిటీ పట్టుకుందనుకోండి, దోశ ఇడ్లీ అంటే దోశ తింటే కడుపులో మంట వస్తుందయా, దోశ వద్దు ఇడ్లీ పట్టుకురంటాడు. ఇది హితము అహితము. కాబట్టి వీఆర్ నాట్ సేయింగ్ బ్రహ్మకి హితాహితములు ఉండవు. అసలు అచ్చ శుద్ధ చైతన్యం ఆత్మస్వరూపానికి హితము అహితము అనే మాటే ఉండదు. అసలు దోషములు ప్రసక్తము కావు. ఎందుకో తెలుసునండి, నహితస్య హితం కించిత్ కర్తవ్యమస్తి అహితం వా పరిహర్తవ్యం నిత్యముక్త స్వభావత్వాత్. మీరు ఈ హిత అహితముల లెవెల్ దాటి మీరు వెళ్లాల్సి ఉంటుంది. దేహంలో కూర్చుని, దేహంలో కూర్చోడం అంటే దేహమే తోటి ఐడెంటిఫై అయిపోయి దేహమే నేను, దేర్ ఫోర్ వీడు నాకు ఫ్రెండు వాడు శత్రువు, ఇది హితము ఇది అహితము అని ఈ దేహాభిమానం అనే పంజరంలో కూర్చుంటేనే హిత అహితములు ఉంటాయి. అటువంటి దేహాభిమాని బ్రహ్మను మేము చెప్పట్లేదు. మీరు దేహాభిమానానికి పైకి పోవాలి, యు హావ్ టు గో బియాండ్. ఎంత బియాండ్ పోవాలంటే పెద్ద ఏం పెద్ద శ్రమేం కాదు. మీరు ఎప్పుడైతే ఈ దేహాభిమానాన్ని దాన్ని బట్టి వచ్చేటువంటి పర్సన్హుడ్ని జార విడిచి డ్రాప్ ఇట్ అండ్ జస్ట్ బీ, మీ స్వరూపంలో మీరు ఉండండి, అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది. ఏమిటో తెలుసిన, ఇది హితము ఇది నాకు చేయదగినది అనేది ఏమి ఉండదు మీకు. ఇది అహితము దీన్ని నేను దూరంగా పెట్టుకోవాలి అనేదేమీ ఉండదు. అవి ఎవళ్ళకు ఉంటాయి ఆ రెండును, హితము కాబట్టి చేసుకోవాలి అహితము కాబట్టి దూరం పెట్టుకోవాలి అని ఎవడికి ఉంటాయి? సంసారికి ఉంటాయి. సంసారంలో బంధింపబడిన వాడికి ఉంటాయి. నిజానికి అదే సంసారం, అదే సంసారం. నిత్యముక్త స్వభావమైన శుద్ధ చైతన్యమునందు హితము కర్తవ్యము అని కానీ అహితము పరిహర్తవ్యము అని కానీ ఉండదు. అటువంటి శుద్ధ చైతన్యం బ్రహ్మని మేమంటున్నాం తప్ప, ఈ హితాహితముల జంజాటంలో పడి కొట్టుకునేవాడు వీడు బ్రహ్మని మేము అంటలేదు. వీడు జాతకం అటు పట్టుకుని నాకు ఈరోజు బాగోలేదు రేపు బాగుంటుంది ఎల్లుండి బాగుండదు, వీడు బ్రహ్మ, వీడి తలకాయ వీడు బ్రహ్మ ఏమిటి?
వీడంతే ఆ కాగితం పట్టుకున్నాడో చూసారా, అదే వీడు. వాడు బ్రహ్మేం కాదు, వాడు బ్రహ్మ. వాడు బ్రహ్మ అవ్వాలంటే దానికి హియస్ టు రైజ్ అబౌవ్, అధికం రైజ్ అబౌవ్. ఆ లెవెల్లో వాడు బాంఛన్నే, వాడేం బ్రహ్మ కాదు. భేద నిర్దేశాత్ అక్కడ భేదాన్నే చెప్తున్నారు. నచతస్య జ్ఞాన ప్రతిబంధ శక్తి ప్రతిబంధోవా క్వచిదప్యస్తి సర్వజ్ఞత్వాత్ సర్వశక్తిత్వాచ. మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా నిలబడి ఉన్నారనుకోండి, నిలిచి ఉన్నారు, నిలబడి కాదు నిలిచి ఉన్నారనుకోండి, అప్పుడు మీకు విదితము అవిదితము ఇది తెలిసినది బుద్ధికి, ఇది తెలియనిది బుద్ధికి. నేను ఈ తెలిసిన దానికి తెలియని దానికి అతీతమైన ఆత్మస్వరూపుడను, అంతే కదా. తెలిసినది ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది, తెలియనిది ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది. మీరు చీకట్లో ఉంటే మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు చీకట్లో ఉన్నవారు కాదు. చీకటిని తెలుసుకుంటూ అనగా చీకటిని ప్రకాశింపజేసే వెలుగు మీరు. చీకట్లో ఉన్నాను కాబట్టి నేను కూడా చీకటి, తప్పు. మీరు చీకట్లో ఉంటూ చీకటిని తెలుసుకునే వెలుగు మీరు. కళ్ళు మూసుకుంటే మీరు కళ్ళు లేని వాళ్ళు కాదు. కళ్ళు మూసబడిపోయింది, నాకు కళ్ళు లేవు. నో, యు ఆర్ నాట్ కళ్ళు లేనివాడివి కాదు నువ్వు. మరేమిటి, కళ్ళు చూపు లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానివి నువ్వు. మరి అదే అర్థం చేసుకోవాలి. యు హవ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఐడెంటిటీ. నీకు జ్ఞానానికి ప్రతిబంధం అనేది ఏమీ లేదు అసలు. ఎందుకంటే చీకటిని నువ్వు చూడగలుగుతున్నావు, వెలుగుని చూడగలుగుతున్నావు. నీ చూపుకి అడ్డే ఉన్నది. కన్నుందనుకోండి, వెలుగుని చూడగలుగుతుంది, చీకటిని చూడలేదు. దాని చూపుకి అడ్డుంది. మీ చూపుకి మీరు చీకటిని చూస్తారు, వెలుగుని చూస్తారు. తెరిచి ఉన్న చూపుని చూస్తారు, మూసుకున్న చూపుని చూస్తారు. మీ చూపుకి అడ్డు లేదు. తర్వాత చెవి శబ్దాన్ని వినగలదు. శబ్దరహితమైన దాన్ని చెవి వినలేదు. కానీ మీరు శబ్దాన్ని వినగలరు, నిశ్శబ్దాన్ని కూడా మీరు వినగలరు. మీరు వినండి నిశ్శబ్దాన్ని, మీరు వినొచ్చు. నిశ్శబ్దాన్ని కూడా మీరు వినొచ్చు. శబ్దమును మాత్రమే వినేది వ్యక్తి, నిశ్శబ్దాన్ని కూడా వినేది ఆత్మ చైతన్యం. కాబట్టి మీ వినికిడికి అడ్డు లేదు. తర్వాత శక్తి, మనన శక్తి, చూసే శక్తి, వినే శక్తి, నడిచే శక్తి, పట్టుకునే శక్తి, జీర్ణం చేసే శక్తి, గుండెను కొట్టుకునేట్లా చేసే శక్తి, సకల జగత్తుని చూసి అంచనా వేసే బుద్ధిశక్తి, ఈ శక్తి అంతా కూడా ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది. కాబట్టి నీవు సర్వశక్తిమంతుడవు. మనిషి ఏం చేయాలో తెలుసునండి, తనకు లేని దానిని వాటిని అన్నిటినీ గుర్తుపట్టి వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలా? దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ. లేక తనకి ఉన్నదానిని గుర్తుపట్టి శాంతముగా ఉండవలెనా? ఉన్నదానిని గుర్తుపట్టి శాంతంగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ లేని దానిని, పోగొట్టుకున్న దానిని మీరు గుర్తుపట్టితే మీకు దుఃఖమే మిగులుతుంది. మీరు ఉన్నదానిని గుర్తించడం నేర్చుకోవాలి. ఇంతవరకు గుర్తించకుండానే ఏళ్ళు వెళ్ళిపోయాయి, జీవితం వెళ్ళిపోయింది. ఉన్నదానిని గుర్తించనే లేదు. ఇప్పుడు లేని దానిని ఎందుకు గుర్తించలేదు ఇంతవరకును? లేనిది లేనిది అనుకున్న వాటి వెంట పరుగులు తీస్తూ ఆ హడావిల్లో ఉన్నది గుర్తించడం కుదరలేదు. ఏమండి, ఇప్పుడు కాలు విరిగి ఇంట్లో కూర్చున్నాడు ఒకడు, కాలు చక్కగా యాక్టివ్గా ఉన్నంతకాలం రోడ్లంపడు పరుగులు తీస్తూనే ఉన్నాడు, ఇంట్లో ఎప్పుడు కూర్చోలేదు, ఇంట్లో ఎవరో తెలియదు వాడికి. ఇప్పుడు కాలు విరిగి ఇంట్లో కూర్చుంటే వాడికి అందరూ తెలుస్తూ ఉన్నారు, ఎవడు ఎంత అన్నది తెలుస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇప్పుడు ఇంకా తిరిగి కొత్త కొత్త డబ్బు సంపాదించే ఓపిక లేదు, భోగాలకి శక్తి లేదు, అన్ని శక్తులు ఉడిగినవి.
కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా, కనీసం ఇప్పుడైనా లేని వాటి గురించి చింతించడం మానేసి, ఎందుకంటే లేని వాటిని చింతించి ఉపయోగం ఏముంది? ఇంక ఇప్పుడు మీరు చేపట్టుకుని లేచి పరిగెత్తుకెళ్ళి చేసేది ఏమీ లేనేలేదు. లేని వాటి గురించి చింతించడం మానేసి మీకు ఉన్నదేదో మీరు గుర్తుపట్టండి. మీరు ఇంతవరకు ఏనాడు పోగొట్టుకోకుండా, ఎప్పటికీ మీకు దూరం కాకుండా, మీరు గుర్తుపట్టినా గుర్తుపట్టకున్నా చాలా లాయల్గా మీతోటే మిగిలిపోయి ఉన్నటువంటిది ఏది అని మీరు గుర్తుపట్టండి. దేహము అని సమాధానం చెప్పొద్దు, ఎందుకంటే మీ యవ్వన దేహం పోయింది, మీకు నచ్చుబాటుగా ఉండిన దేహం ఏమైంది? పోయింది. పోనీ ఈ దేహాన్నే నచ్చుబాటు చేసుకుందామంటే అది నచ్చుబాటు అయ్యే దేహం కాదు ఇది. పోనీ ఒకవేళ మీరు కింద మీద పడి నచ్చుబాటు చేసుకున్నా ఇది కూడా పోతూనే ఉంది. కాబట్టి ఏది మీరు ఎప్పుడూ పోగొట్టుకోనిది, మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టనిది అదేమిటో గుర్తుపట్టండి. అదే బ్రహ్మ. అది బ్రహ్మ అంటున్నాం మేము అధికం. అవును, ఇప్పుడు పెద్ద వయసు వచ్చేసింది, ఏమి దొరికింది ఏమి దొరకలేదని ఆలోచించటం అనవసరం. ఏనాడు మీరు పోగొట్టుకోనిది ఒకే అవికృతముగా ఎట్టి మార్పులు చేర్పులు లేకుండా మీతోటే ఎప్పటికీ లాయల్గా నిలిచి ఉన్నది ఒకటే ఉంది, నేను అనే అనుభవం. నేను అనేది స్ఫురణము, అహం స్ఫురణము, అహం వృత్తి కాదు, అహంకారము అసలే కాదు. అహం స్ఫురణము, అహం వృత్తి అంటే నేను నేను నేను, అహంకారం అంటే ఇది నేనే చేశాను అది నేనే చేశాను, మంచి నేనే చేశాను చెడు నేనే చేశాను, అదే అహంకారం. అహం వృత్తి అంటే నేను అనే పరిచ్ఛిన్న భావన, ఆ రెండూ కూడా కాదు. అహం స్ఫురణము, ద సోర్స్ ఫ్రమ్ విచ్ అహం ఈజ్ రైజింగ్ అండ్ ఫాలింగ్, రైజింగ్ అండ్ ఫాలింగ్. అహం స్ఫురణము, ఈ ఆ అహం స్ఫురణము మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇట్ వాజ్ ఆల్వేజ్ విత్ యూ, ఇట్ విల్ బీ విత్ యూ, ఇట్ విల్ నాట్ డై, బాడీ విల్ డై, దట్ విల్ నాట్ డై. అది బ్రహ్మని మేము అంటున్నాం, అది సర్వజ్ఞము అని అంటున్నాం. అది సర్వం దానికి తెలుసుగా, అది సర్వశక్తి అంటున్నాం. ఈ సర్వముల శక్తి దాని నుంచే వచ్చిందిగా ఈ సర్వశక్తిను, అది బ్రహ్మ. అధికం అది, నువ్వన్న శారీర కంటే చాలా అధికం, నువ్వన్న శారీరానికి ఆ బ్రహ్మకి భేదమే సత్యము. అది సూత్రం, అధికంతు భేద నిర్దేశాత్. ఇక్కడ ఆపుదాము, మళ్ళీ క్లాసులో దీన్ని పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.